हाई फ्रेंड्स वेलकम टू पल्लेटूर कुराडु फ्रेंड्स मन की सहारा रिफंड पोर्टल को संबंधी लेटेस्ट इनफर्मेशन अव जरिए इंदोटे चाल मंदी की डेफिशिएंसी मेसेज जरिए दी संबंधी सहारा दी संबंधी आ नेम एरर वो दिन रेक्टिफाई चेयर क्रोता पोर्टल मरक पोर्टल वीलू रीसबिटन पोर्टल प्रवेश जरिए दीन गुरी वीडियो मन वीडियो तेज वीडियो नचते तो चाइक अतर एन लैक वीडियो ने अंत मंद यूट्यूब मैं वीडियो ने षेर अदे विधा पर्ट्युर् सहारा को संबंधी मैं गत टू मंथ्स नीचे चूस सहारा संबंधी वीडियोस मन ाना उठाई चाल मंद पेदवा अदे विधि ग्रामीण प्राता उ इंदोत इनवेटे जरिए चाल मंदी वाट क्लैम चुस्काली अदे विधा डबूल एपड़ा चाल मंद कंफ्यूजन अटीं आ उदेश मैं झानल पर्ट्युर् सहारा की संबंधी ये चेन इनफर्मेशन वा सर मुझे इमीडियट वीडियो अड्ड जरूरत विषयानी गमन अदे विधा दींट मुझे मन लागन अन तरह నేను కొత్త పోర్టల్ ఏదైతే మనప్పుడు ఏదైతే డెఫిషియన్సీస్ ఎర్రర్స్ వచ్చినాయో దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలో నేను మీకు ముందు చూపిస్తాను. ముందుగా మనం ఆధార్ నంబర్తో లాగిన్ అవ్వాలి. నేను ముందుగా లాగిన్ అయితే అవుతున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే గెట్ ఓటీపీ అనగానే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నంబర్ని అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. నేను ఆ ఓటీపీ నంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ओटीपी नंबर गेट ओटीपी वेरीफाई ओटीपी अनगाने ई विधंगा मनकैते ओपन अवडं जरुगुतुंदि. इक्कड मीकु मीरु इक्कड गमनिंचिनट्लयिते मनकि इक्कड क्लैम डेट अदे विधंगा एक्नॉलेज्मेंट नंबर अनि चेप्पेसि इक्कड मीकु कनबडुतू उंटुंदि कदा. ई नंबर एदैते उंदो दीन्नि मनकि मेन कावाल्सिंदि कोत्त पोर्टल्लो मनकि कावाल्सिंदि ई क्लैम एक्नॉलेज्मेंट नंबर अनेदि तप्पनिसरिगा कावालन्न विषयान्नि इक्कड मीरु गमनिंचालि. दीन्नि अयिते मनं कापी चेसुकोवालि. इक्कड नेनु इप्पुडु దీన్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. ఇది మీరు చూసినట్లయితే నేను దీన్ని అయితే కాపీ చేశాను. కాపీ చేసుకుని ఇప్పుడు ఏదైతే కొత్త పోర్టల్ ఉందో ఈ కొత్త పోర్టల్లోకి నేను లాగిన్ అవడం అనేది జరిగింది. ఈ కొత్త పోర్టల్ అయితే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిఆర్సిఎస్ సహారా రీఫండ్ పోర్టల్ రీసబ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంటుందన్నమాట. ఈ పోర్టల్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అనేది కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే ముందుగా ఎవరికైతే డెఫిషియన్సీ అనే మెసేజ్లు వచ్చినాయో ఇందులో వాళ్ళ డేట్ అనేది 25th July 2023 వరకు మాత్రమే అప్లై చేయడానికి అయితే వీలు పడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే టైం టు టైం ఏదైతే చేంజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే మనకి ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే క్లైమ్ రిక్వెస్ట్ నెంబర్ ఉందో ఇప్పుడు ఏదైతే మన క్లైమ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఆ క్లైమ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ని అయితే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చాని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దీన్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ అని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వ్యాలిడేట్ అయినప్పుడు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ నెంబర్ని అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేశాను. వెరిఫై అని కూడా యూ ఆల్రెడీ లాగిన్ అయిన డూ యూ వాంట్ కంటిన్యూ హియర్ నేను ఇక్కడ ఎస్ అని క్లిక్ చేశాను. ఎస్ అని క్లిక్ చేసి దీన్ని అయితే క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే అదైతే మనకి సైట్లోకి అయితే అవుతుంది. ఎందుకంటే ఈ క్లైమ్ అనేది చేసింది 25వ తారీఖున అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక కన్సెంట్ అయితే అడగడం జరుగుతుంది. ఈ కన్సెంట్ని అయితే నేను ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేశాను. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కేవైసీ డీటెయిల్స్ ఏదైతే మనం ఆధార్ కార్డులో ఏదైతే పేరుందో ఆ పేరు కానీ ఒకవేళ మీరు ఆధార్ని కనుక మార్చినట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ టు ఈ కేవైసీ అని ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ అప్డేటెడ్ ఆధార్ అయితే మళ్ళీ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఈ క్లైమ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ మీద మనకి ఇప్పటికీ టోటల్ అమౌంట్ వచ్చేసి 122,699 రూపాయలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇదేమో క్లైమ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్, ఇక్కడ వచ్చేసి ఇదేమో పేరు అనమాట. ఈ విధంగా అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ నేను హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్స్ నెంబర్స్ ఉన్నాయో ఈ అప్లికేషన్స్ నెంబర్స్ అనమాట ఇవి. ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దీన్ని స్క్రోల్ చేస్తున్నాను. నేను దీన్ని స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాన్ని క్లిక్ చేస్తాను. ఇది మెంబర్షిప్ నెంబర్ వస్తుంది, రిసిప్ట్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు మీది కనుక పేరు కనుక మిస్ మ్యాచ్ కనుక అయినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే ఫామ్ ఇస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో
మీరు డాక్యుమెంట్ పాన్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ లేదా అదర్ వేరే ప్రూఫ్ ఏదన్నా ఉంటే అది ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే పేరుందో ఆ పేరునైతే మీరు కొత్త ఏదైతే మీరు ప్రూఫ్ సబ్మిట్ చేస్తున్నారో ఆ ప్రూఫ్లు ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఏదైతే ఆ ఫామ్ ఉందో దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు అయితే రేషన్ కార్డుని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పేరు మాత్రమే ఎగ్జాక్ట్గా ఉన్నది చేయాలి. అదేవిధంగా ఒక అఫిడవిట్ అయితే అడగడం జరుగుతుంది. ఈ అఫిడవిట్ ఫామ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ డౌన్లోడ్ అవుతుంది, ఒకవేళ హిందీ అంటే హిందీ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ అఫిడవిట్ ఫామ్ను కూడా ఖచ్చితంగా మీరైతే అప్లోడ్ చేయాలి అన్న విషయాన్ని అయితే ఇక్కడ గమనించాలి. ఈ అఫిడవిట్ ఫామ్ను ఏ విధంగా పూర్తి చేయాలి, ఈ అఫిడవిట్ ఫామ్లో ఏముంటుంది ఏంటంటే సపరేట్గా ఒక వీడియో పెడతాను. ఎందుకంటే అన్నీ ఒకసారి అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అఫిడవిట్ ఫామ్ గురించి నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో పెడతాను, అక్కడైతే చూడండి. అదేవిధంగా ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్ డేటు, అమౌంట్ అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇంకా ఇందులో ఏమడుగుతున్నారంటే మనకి చూసినట్లయితే దీంట్లో మన అప్లోడ్ డిపాజిట్ సర్టిఫికేట్ కానీ లేదా పాస్బుక్ కానీ మరలా అడగడం జరుగుతుంది. ఇచ్చి ఇక్కడ మీకు ఇక్కడ నేను దీన్ని హైలైట్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి రివ్యూ అండ్ రీసబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని అయితే మనం క్లిక్ చేసి దీన్నైతే సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మరలా మనకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇవన్నీ ఏదైతే మనకి ఇచ్చారో దీన్ని కనుక మనం ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఒక మనం ఇప్పుడు ఏదైతే జనరేట్ చేసామో మరలా ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లో మరలా ఒక ఫోటో అతికించి మరలా సిగ్నేచర్ చేసి మరలా ఏదైతే మనం సబ్మిట్ చేసామో దాన్ని మరలా రీఅప్లోడ్ చేసిన తర్వాత మరలా ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే ఈ క్లెయిమ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉందో అదనంగా మనకి ఒక సపరేట్గా ఇంకో ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ నెంబర్ని మనం సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ డెఫిషియన్సీ వచ్చిందో ఈ డెఫిషియన్సీని అయితే మనం అయితే రెక్టిఫై అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే అఫిడవిట్ ఉందో ఈ అఫిడవిట్ ఫామ్ని ఏ విధంగా పూర్తి చేయాలి, అఫిడవిట్లో నోటరీ చేయాలా అవసరం లేదా డైరెక్ట్గా ఫామ్ని అప్లోడ్ చేసేయాలా అనేది ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలామందికి అయితే ఈ ఆప్షన్ అయితే ఎనబుల్ అవ్వదు. ఎందుకంటే ఇది 25 వరకు మాత్రమే అప్లై చేసిన వాళ్ళకు మాత్రమే ఇది పెట్టడం జరిగింది. కాబట్టి చాలామంది జూలైలో అయితే అప్లై చేయలేదు. ఆగస్టు 1st week నుంచి అయితే చాలామంది అయితే అప్లై చేశారు. చాలా తక్కువ మంది అయితే ఈ డేట్లో అయితే ఉంటారు కాబట్టి అందరికీ ఇదైతే ఓపెన్ అవ్వదు. మీ డేట్ మీరు ఏదైతే మీరు అప్లై చేసిన డేట్ ఏదైతే వచ్చిందో ఆ వచ్చినప్పుడు మాత్రమే ఈ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. కాబట్టి అప్పుడు మాత్రం మీరు దీన్ని అయితే చేసుకోవడానికి అయితే వీలు పడుతుంది అన్న విషయాన్ని అయితే ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏదైతే ఇది ఉందో నేను కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను వీటన్నింటిని హైడ్ చేసి నేను మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటంటే ఎప్పటికప్పుడు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీతో అయితే నేను ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయిపోయినా చూసి మరి మరిన్ని వీడియోస్ మిస్ కావడం చూడడానికి వెంటనే పల్లెటూరు కురాడ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.